అండ్ వైష్ణవి. ఇప్పుడు వైష్ణవి గురించి చెప్పాలంటే ఒక 1 మినిట్ స్టోరీ చెప్పాలి. ఇలా చెప్పాలిగా. సరే, సినిమా అన్ని లాక్ అయినాయి, హీరోయిన్ ఫైనల్ అవ్వట్లా. హీరోయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం. ఈ స్టోరీకి రకరకాలు అనుకుంటే వైష్ణవిని అప్రోచ్ అయ్యాం. అప్పటికే బేబీ సూపర్ డూపర్ హిట్ అయింది, వైష్ణవి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. బట్ నేను ఫోన్ చేసి వైష్ణవిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, చూడమ్మా నీ కెరియర్, నువ్వు ఈ స్క్రిప్ట్ విను ఫస్ట్, నీకు నచ్చితేనే ఈ సినిమాని యాక్సెప్ట్ చేయి. లేదు సార్ నేను ఆల్రెడీ బేబీ ప్రొడ్యూసర్స్కి 2 సినిమాలు సైన్ చేశాను, అది నా ప్రాబ్లం, నేను బేబీ ప్రొడ్యూసర్స్తో నేను మాట్లాడతాను, నువ్వు స్క్రిప్ట్ చదువు అన్నాను. ఫస్ట్ స్క్రిప్ట్ చదివి ఆ రోజు సైలెంట్ అయిపోయింది, రిప్లై లేదు 2-3 డేస్. మళ్ళీ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తే సార్ నేను ఇంకొకసారి వినొచ్చా, నేను ఆఫీస్కి వచ్చి నేను స్క్రిప్ట్ చదువుతానంది. ఆఫీస్కి వచ్చి 4 అవర్స్ సీన్ టు సీన్ డీటెయిల్గా చదువుకొని నో చెప్పడానికి ఛాన్స్ లేక సార్ నేను ఈ సినిమా చేస్తానని చెప్పింది. థ్యాంక్ యూ వైష్ణవి, వాట్ ఎవర్, నువ్వు లేకుంటే ఈరోజు ఈ లవ్ మీని మేము ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. బికాజ్ ఆఫ్ యూ రేపు మేమే కాదు ఆడియన్స్ అందరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమాను ఒప్పుకున్నందుకు, అండ్ మీకోసం వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు.